హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ వీడియోలో మీకు ఒక అద్భుతమైన విషయం గురించి తెలియజేస్తాను. వీడియో మాత్రం 8 నిమిషాలు లెంత్. పూర్తిగా వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. నేను ఏం చెప్పాను అనేది మీకు వివరంగా అర్థమవుతుంది. అర్థమైన తర్వాత నచ్చితే ఒక లైక్ కొట్టండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే ఆల్ అనే గంట సింబల్ వచ్చింది, అది నొక్కితే ఛానల్ యాక్టివేట్ అవుతుంది. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, మంత్రశాస్త్రం గుండా ధనయోగం ఎంతో ఉన్నది, ఇది అందరికీ తెలిసిన మాటే. అలాగనే పక్షుల వల్ల కూడాను ఎంతో ఉన్నది. ఆ పక్షులు ఏంటంటే గుడ్ల గూపలు, ఎన్ని రకాలు ఉంటాయి. మనకు ధనయోగం పనికొచ్చే గుడ్ల గూపలు ఏవి, పనికిరానివి ఏవి, అసలు ఏ దేనికి పనికి రాకుండా ఉండే గుడ్ల గూపలు ఏవి, ఇలాంటి అద్భుతమైన విషయాన్ని మీకు ఈ వీడియోలో నేను మీకు చెప్తా ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది గుడ్ల గూపల వల్ల లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, ఇది తెలియక చూసిందల్లా బంగారం అనుకోకూడదు, తెచ్చుకున్నదల్లా వజ్రం కాదు ఫ్రెండ్స్. ఇది తెలియక చాలామంది నష్టాలు పోతుంటారు. మనకు కనిపించే గుడ్ల గూపలు ఫ్రెండ్స్, మన ఆంధ్రప్రదేశ్లు, మన తెలంగాణ రెండు, మన తెలుగు రాష్ట్రాల్లో కనిపించేటి అయితే మాత్రం మనకి 4 రకాలు. అవేమంటే 1 తెలుపు, 2 ఎరుపుది, 3 నలుపుది, 4 పిట్ట, మన విళ్ళల్లో రాత్రిపూట స్తంభాల మీద అరుస్తూ ఉంటుంది, ఇది పవిడి గంట. ఈ 4 పిట్ల అనేటి మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఇతర దేశాల్లో రకరకాలుగా ఉన్నాయి. మనకు కనిపించే పిట్ల గురించి మనం చెప్పుకోవాలి. వీటిలో మనకు పనికొచ్చే పిట్లేమనగా తెల్ల గుడ్ల గూబ, ఎర్రని గుడ్ల గూబ. ఈ 2 ధనలక్ష్మికి వాహన సంపూర్ణంగా ధనసిద్ధి కలిగించే పక్షులు. 2 నల్లగా ఉంటుంది, ఇది గుడ్ల గూబ అనుకుంటారు అందరూ, కానీ గుడ్ల గూబ కాదు ఫ్రెండ్స్, అది దాన్ని జీలక పిట్ట అంటారు. ఇది కబక్కన కంటికి కనిపించదు, రాళ్ళలో ఉంటే రాళ్ళలాగానే ఉంటాయి, చెట్లు ఉంటే చెట్లలోనే కలిసిపోయి ఉంటుంది, మన దగ్గరికి వెళ్ళిన దాకా లేచిద్ది తప్ప అసలు కనపడదు. దీనికి జీలగ, దీనికి కొంతమంది ఇది కూడా గుడ్ల గోబేను అనుకుంటారు, అది జీలగ పెట్ట. ఇది ధనపిశాసి దేవికి అధిష్టాన దేవత. పోతే మన ఇళ్లలో ఉంటుంది చిన్న పవిడి గంట అని చెప్పాను కదా, ఈ పవిడి గంట అంజనాలు వేయటానికి, అంజనాలు నేర్చుకోవడానికి, నేత్ర దృష్టి రాత్రిపూట అద్భుతంగా దానికి ఎలాగ కనిపించిద్దో అలాగ కనిపించే విద్య నేర్చుకోవటానికి ఈ పవిడి గంట పక్షి అనేది కంపల్సరిగా పనికొచ్చింది. మీకు ఈ ఎర్రగుడ్ల గూబ, తెల్లగుడ్ల గూబ, నల్లగుడ్ల గూబ అంటే జీలగ పెట్ట, ఈ 3 ఈ వీడియోలో చెప్తాను. మీకు నెక్స్ట్ వీడియోలో ఈ పవిడి గంట పక్షి గురించి, జీలగ పెట్టకుండా వచ్చే నష్టాల గురించి 1984 ఒక కథ అనేది జరిగింది, అది నేను కళ్ళతో చూసిన నిజం. ఆ స్టోరీ మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తా ఫ్రెండ్స్. పోతే ఇప్పుడు ఈ ఎర్రగుడ్ల గూబ, తెల్లగుడ్ల గూబ చెప్పుకుంటున్నాం కదా, ఇవి ధనలక్ష్మికి అధిపతి. వీటిని ఎప్పుడైనా సరే కొంతమంది వెహికల్ తీసుకొచ్చి అమ్మటము, ఈ వీళ్ళలో పెట్టుకుంటే సరిపోదని చెబుతుంటారు. అలా పెట్టుకుంటే నష్టమే వచ్చింది కానీ లాభం రాదు. ఈ వెహికల్ ఎలా సంపాదించుకోవాలంటే కొండల ప్రాంతంలో, అడవుల ప్రాంతంలో ఈ ఎండాకాలంలో ఎక్కువగా ఈ పక్షులు బాగా కనిపిస్తాయి. వీటిని ముందుగానే చూసుకోవాలి మనం ఎక్కడ సంచరిస్తున్నాయని. అలాగ సంచరించే కాడ ఎక్కువగా వీటి వెహికల్ రాలతాయి. తెల్లగుడ్ల గూబ, ఎర్రగుడ్ల గూబ వెహికలు ఎప్పుడైనా సరే ఎర్రగా తెల్లగా ఉంటాయి. ఇవి ఒరిజినల్ గుడ్ల గూబ లక్ష్మీదేవి. నల్లగుడ్ల గూబ జీలగ పెట్ట, ఇది ఎలా ఉంటుందంటే నలుపు రంగులో ఉంటుంది, తెల్లగా ఉంటుంది, నల్లని సార్లు ఉంటాయి. ఇది డేంజరస్, అంటే మనకు పనికిరానిది. ఇలాగ తెలుసుకోకుండా కనపడ్డాయని ఇంట్లో పెట్టుకున్నారనుకో సర్వనాశనం అయిపోతారు. అందువల్ల ఎప్పుడైనా సరే ఇలాంటివి తెల్లగా ఎర్రగా ఉండే ఎర్రన గుడ్ల గూబ, తెల్లగుడ్ల గూబ వెహికలు సంపాదించుకొని వాటిని, దీనికి ఎటువంటి వారం వర్జనం ఏం లేదు, అవి మనకి ఎప్పుడు దొరికేటప్పుడు ఎన్ని వెహికలు తెచ్చుకోవాలంటే 1, 2, 3, 5 మీకు ఎన్ని దొరికిందని నేను చెప్పిన అంకెలో వీటిని తీసుకొచ్చుకొని ఒక పసుపు వస్త్రం కానీ ఆకుపచ్చ వస్త్రం కానీ కొత్త తీసుకొచ్చుకొని దాంట్లో భద్రంగా వాటిని పెట్టి మన బీరువాళ్ళు ధనం పెట్టుకునే కాడ కానీ పెట్టుకుంటే ఎప్పుడు ఆ ఇంట ధన సంపద అనేది 100% సక్సెస్ఫుల్గా పనిచేసింది ఫ్రెండ్స్. ఇది జరిగిన నిజాలు. కాబట్టి ఇక్కడ ఒక తెలియని సీక్రెట్ రహస్యం ఉంటుంది. మనం తెచ్చుకున్న ఈకలు ఎంత అద్భుతంగా అయితే పనిచేస్తుంటాయో బాగానే ఉంటుంది.
మనం తెచ్చుకున్న వెహికల్ పక్షి ఉంటుంది కదా, ఈ పక్షి ఎప్పుడైతే మనకు తెలియకుండా భూమి మీద లేకుండా ఎప్పుడైతే చనిపోతుందో ఆ పిట్ట చనిపోయిన మరుక్షణమే మన ఇంట్లో ఉన్న డబ్బు అనేది ఎక్కడికక్కడికి మాయమైపోతుంటుంది, ఖర్చు అయిపోతుంటుంది, బాకీలు పడుతుంటాం, ఇక అన్ని కష్టాలు అనేటివి వాటి మీద వరసకు వస్తాయి. అప్పుడు దానికి అర్థం ఏంటంటే మనం తెచ్చుకున్న పక్షి చనిపోయిందని అర్థం అనమాట. అప్పుడు ఆ వెహికల్ తీసేసి కొత్త వెహికల్ సంపాదించుకోవాలి, తప్ప వాటిని ఉంచామనుకో లాభాల మాట ఏమో కానీ నష్టాలు మాత్రం కంపల్సరీగా వస్తాయి ఫ్రెండ్స్. ఇది తెలిసి తెలియకుండా పెట్టుకుంటారు, పోతే జీలకు పెట్టేకలు ఇవి కూడా గబక్కన గుడ్లకు వేకలు తీసుకొచ్చి పెట్టుకుంటారు. అలాంటి జీలకు పెట్ట వేకలు కానీ పెట్టుకున్నారా ధనం రాబడేమో మాట పక్కన పెడితే నష్టం మాత్రం ఇంకా చెప్పే పని లేదు. ఎందుకంటే ఆ జీలకు పెట్ట అనేది ధన పిశాసుకి అది దేవత కాబట్టి ఎప్పుడు శ్మశానంలో ఒక్కరోజైనా సరే బూడిద బొల్లాడాలి, అది ఎంత దూరం వెళ్ళి బూడిద బొల్లాడిచ్చింది. అందువల్ల దాని బొచ్చులో కానీ రెక్కల్లో కానీ తల్లలో కానీ ఎప్పుడు శ్మశానంలో బూడిద అనేది ఎప్పుడు దాని ఒంటి మీదే ఉంటుంది. ఇలాంటి పక్షి దాని వెహికల్ తీసుకొచ్చి పెట్టుకున్నా, అలాంటి పక్షి మన ఇంటి మీద వాలిన, మన చిన్నపిల్లలను పండేసినప్పుడు పక్షి దోషం తగిలిందని అంటారు, పిల్లలను పండేసినప్పుడు ఆ పిట్ట అరుసుకుంటూ పోయినా కూడా పిల్లలు సన్నంగా పోయి తగ్గిపోతుంటారు అన్నమాట. అటువంటి పవర్ కలిగింది జీలక పెట్ట. అందువల్ల జీలక పెట్ట ఏకలని గుడ్లకోప ఏకలని తీసుకొచ్చి పెట్టుకుంటే మాత్రం సర్వనాశనం, ఆ కుటుంబం అష్ట కష్టాలు పడి నాశనం అయిపోతుంది. ఎందుకంటే జీలక పెట్ట ఇంటి ముందు అరిసిన ఇంటి మీద వాలిన కూడా ఆ బూడిద అనేది కంపల్సరీగా మన ఇంటి స్థలంలో రాలిందా ఇంకా ఆ కుటుంబంలో కష్టాలు అప్పటికప్పటికి స్టార్ట్ అవుతాయి. ఇంట్లో అధికారంగా ఉన్న వాళ్ళు కూలిపోవటం లేక చనిపోవటం, రక్తం అనేది కళ్ళ చూసుకుని ఆ ఇల్లు పెట్టేసేసి మూసివేసి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. ఇలాంటి సంఘటన కళ్ళ ముందు జరిగింది, మీకు నెక్స్ట్ వీడియోలు చెప్తానని చెప్పాను కదా. అందువల్ల వెహికల్ అనేటి పెట్టను చూసుకొని మాత్రం సంపాదించుకొని పెట్టుకుంటే ఈ గుడ్లగోబ వల్ల అతీత శక్తివంతంగా వచ్చింది తప్ప గుడ్లగోబ అనుకొని జీలక పెట్టేకలు తీసుకొచ్చి పెట్టుకున్నారనుకో సారవనాశనం అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్, ఇందువల్ల ఎప్పుడైనా సరే గుడ్లగోప ఏకలు మన ఇంట్లో పెట్టుకోవాలనుకున్నప్పుడు పక్షిని ముందుగా చూసుకోవాలి, దాని వేకలు అనేటి ఎక్కడ రాలకూడదు చూసుకొని తెల్ల వేకలు ఎర్ర వేకలు మాత్రమే తెచ్చుకుంటే ధనం అనేది మన ఇంట్లో ఎప్పుడు తాండవిస్తూనే ఉంటుంది. పక్షి చనిపోయేంత వరకు మన ఇంట్లో డబ్బు కొరవే ఉండదు, పక్షి చనిపోయిన మరుక్షణం ధనం లోటు జరుగును. ఇలాంటి అద్భుతమైన మహిమ కలిగినది గుడ్లగోప ఫ్రెండ్స్. అంతేగాని ఏదంటే అది కానే కాదు,